అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్. కిరణ్ ఛానల్కి స్వాగతం. గత వీడియోలో మీకు డిటిబి అంటే ఏమిటి, ఏ సాఫ్ట్వేర్లను వినియోగిస్తారు, ఆయా సాఫ్ట్వేర్ల ఉపయోగాలు ఏమిటి తదితర విషయాలపై వివరించాను. డిటిపిలో టెక్స్ట్ మ్యాటర్తో కూడిన వర్క్కి ఎక్కువగా వినియోగించే సాఫ్ట్వేర్ పేజ్ మేకర్. ఒక పేజీని టెక్స్ట్ మ్యాటర్తో పాటు ఏదైనా ఇమేజ్తో డిజైన్ చేసేందుకు ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఇది. పేజ్ మేకర్ సాఫ్ట్వేర్ వెర్షన్లో ఎక్కువగా 6.5 మరియు 7 వెర్షన్లను వివిధ డిటిపి సెంటర్లలో వినియోగిస్తూ ఉన్నారు. పేజ్ మేకర్లోని పలు ఆప్షన్లకు ఇంటర్ఫేస్కు మరింత మెరుగులు దిద్దడంతో పాటు మరిన్ని ఉపయోగకరమైన ఆప్షన్లను జోడిస్తూ తీసుకువచ్చిన సాఫ్ట్వేర్ ఇన్డిజైన్. బుక్ మ్యాగజైన్ డిజైన్లు, న్యూస్ పేపర్ల డిజైన్లు వంటి వాటికి పలువురు ఇన్డిజైన్ సాఫ్ట్వేర్ను వాడుతూ ఉంటారు. న్యూస్ పేపర్ల డిజైన్ విషయానికి వస్తే క్వార్క్ ఎక్స్ప్రెస్ అనే సాఫ్ట్వేర్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇప్పుడు మనం పేజ్ మేకర్ గురించి తెలుసుకుందాం. పేజ్ మేకర్ను మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు కనిపించే ఇంటర్ఫేస్ ఒకసారి పరిశీలించినట్లయితే, ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా స్క్రీన్ మీద ఎడంవైపు టూల్ బాక్స్తో పాటు కింద మీకు కంట్రోల్ ప్యాలెట్ ఉంటాయి. టూల్ బాక్స్లో టెక్స్ట్ మ్యాటర్, టైపింగ్ సెలెక్ట్ చేయడానికి తదితర పనులకు వివిధ టూల్స్ పొందుపరచబడి ఉంటాయి. ఇక కింద ఉన్న కంట్రోల్ ప్యాలెట్ మనం తీసుకున్న టూల్కి సంబంధించి పలు రకాల ఆప్షన్లను అందిస్తుంది. ఉదాహరణకు టెక్స్ట్ టూల్ను తీసుకున్నట్లయితే ఏ ఫాంట్ ఉంది, సైజు ఎంత వంటి వివరాలు అందించడంతో పాటు మనం ఫాంట్ను, ఫాంట్ సైజును మార్చుకునేందుకు, అదేవిధంగా అండర్లైన్ వంటివి ఇచ్చేందుకు ఇలా పలు ఆప్షన్లను మనకు కంట్రోల్ ప్యాలెట్ అందిస్తుంది. పేజ్ మేకర్ ఇంటర్ఫేస్లో ఫైవర్స్లో ఫైల్, ఎడిట్, లేఅవుట్, టైప్, ఎలిమెంట్, యూటిలిటీస్, వ్యూ, విండో, హెల్ప్ అని ఉంటాయి. వాటిని మనం మెనూలు అని పిలుస్తాం. ఈ మెనూలను క్లిక్ చేసినప్పుడు ఒక్కో దానిలో మనం చేసే వర్క్కు సంబంధించి వినియోగించుకునేందుకు పలు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మెనూలలో మొదటిది అయిన ఫైల్ మెనూ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫైల్ మెనూ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. అందులో కొత్తగా డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి, ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్లు ఓపెన్ చేయడానికి ఆప్షన్లు పొందుపరచబడి ఉంటాయి. రీసెంట్ పబ్లికేషన్స్ అనే మూడో ఆప్షన్ ద్వారా మనం రీసెంట్గా చేసిన డాక్యుమెంట్లను సునాయాసంగా ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. చేసిన డాక్యుమెంట్ను సేవ్ చేసుకోవడంతో పాటు సేవ్ యాజ్ అనే ఆప్షన్ ద్వారా మనం పేజ్ మేకర్ 7 వెర్షన్లో చేసిన డాక్యుమెంట్ను 6.5 వెర్షన్ ఫార్మెట్లో సేవ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. పేజ్ మేకర్ 7 వెర్షన్లో చేసే డాక్యుమెంట్లు PMD అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతాయి. అదే 6.5 వెర్షన్లో అయితే P65 అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతాయి. రివర్ట్ అనే ఆప్షన్ను ఉపయోగించి అంతకుముందు సేవ్ చేసిన స్థితికి డాక్యుమెంట్ను తీసుకురావచ్చు. ప్లేస్ అనే కమాండ్ను ఉపయోగించి డాక్యుమెంట్లో ఏవైనా ఇమేజ్లు పొందుపరచవచ్చు. మనం చేసిన డాక్యుమెంట్ను PDF, HTML ఫార్మెట్లో సేవ్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. పేజ్ సెటప్ ఆప్షన్ ద్వారా మనం డాక్యుమెంట్ పేజ్ సైజ్, డైమెన్షన్లు, మార్జిన్లు మార్చుకోవచ్చు. ఇక ప్రిఫరెన్స్ ఆప్షన్లోని సబ్ ఆప్షన్ అయిన జనరల్ ఆప్షన్ ద్వారా మెజర్మెంట్స్ మనకు ఇంచులలో కావాలా, సెంటీమీటర్లో కావాలా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన డాక్యుమెంట్ సేవ్ ఆప్షన్ స్మాలర్ సెట్ చేసుకుని కుడి చేతి వైపు ఉన్న మోర్ను క్లిక్ చేసి రిజల్యూషన్ తగ్గించుకోవడం ద్వారా ఫైల్ సైజ్ తగ్గుతుంది. మోర్ ఆప్షన్లో స్టోరీ ఎడిట్ చేసే సమయంలో మనకు కావాల్సిన ఫాంట్, ఫాంట్ సైజ్ వంటివి సెట్ చేసుకోవచ్చు. ఇక ఎక్కువగా తెలుగు టైప్ చేసేవారికి విసర్గ రానప్పుడు ఈ మోర్ ఆప్షన్లోని యూజ్ టైపోగ్రాఫర్ కోడ్స్ను అన్చెక్ చేసినట్లయితే విసర్గ టైప్ అవుతుంది. అనుస్క్రిప్ట్ మేనేజర్ యాపిల్ కీబోర్డ్ లేఅవుట్ను వినియోగించి తెలుగులో టైపింగ్ చేయడం ఎలా? అనుస్క్రిప్ట్ యాపిల్ కీబోర్డ్ మాటిమాటికి క్లోజ్ కాకుండా ఏం చేయాలి? త్ర, ట్ర, ష్మ, ష్మి తదితర అక్షరాలను నేరుగా టైపింగ్ చేయడం ఎలా? తదితర పలు షార్ట్ కట్స్ టిప్స్ గురించి నేను ఇతర వీడియోల్లో వివరించడం జరిగింది. ఇప్పుడు మనం ఎడిట్ మెనూ గురించి తెలుసుకుందాం. మనం చేస్తున్న వర్క్లో ఏదైనా తప్పుగా టైప్ చేయడం వంటివి జరిగితే తిరిగి ఆ మోడిఫికేషన్కు ముందుగల స్థితికి వచ్చేందుకు అండూ కమాండ్ ఉపయోగపడుతుంది. ఏదైనా మ్యాటర్ను ఒక చోట నుంచి తీసివేసి మరొక చోట అమర్చాలన్నా, లేదంటే మరొక చోట అదే మ్యాటర్ రిపీట్ కావాలన్నా కట్, కాపీ, పేస్ట్ కమాండ్లను వినియోగించి చేయవచ్చు. మ్యాటర్ను ఒక చోట నుంచి తీసివేయాలంటే కట్ ఆప్షన్ను వాడవలసి ఉంటుంది. అదే ఆ మ్యాటర్ అక్కడే ఉండి మరో చోట కూడా అదే మ్యాటర్ ఇవ్వాలంటే కాపీ ఆప్షన్ని వాడవలసి ఉంటుంది. ఎక్కడైతే ఆ మ్యాటర్ మనకు కావాలో అక్కడ కర్సర్ను ఉంచి పేస్ట్ కమాండ్ ఇచ్చినట్లయితే ఆ మ్యాటర్ అక్కడ ప్రత్యక్షమవుతుంది. మెనూలో ఆప్షన్లను సెలెక్ట్ చేయవలసిన అవసరం లేకుండానే కీబోర్డ్ ద్వారా షార్ట్కట్ కమాండ్స్ను వినియోగించి కట్ చేయాలంటే కంట్రోల్ ఎక్స్, కాపీ చేయాలంటే కంట్రోల్ సి, మ్యాటర్ను ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేయాలనుకున్నప్పుడు కర్సర్ని ఆ ప్లేస్లో ఉంచి కంట్రోల్ వి ప్రెస్ చేయడం ద్వారా మనం డేటాను మనకు నచ్చిన విధంగా అమర్చుకోవచ్చు. ఒక స్ట్రింగ్లో ఉన్న మొత్తం డేటాను సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ ఆల్ కమాండ్ను వాడతారు. దీనికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ఏ. ఏదైనా మ్యాటర్ను కాపీ చేసినప్పుడు ఆ మ్యాటర్ ఒకటి కంటే ఎక్కువసార్లు
పేస్ట్ చేయబడాలంటే పేస్ట్ మల్టిపుల్ కమాండ్ను వాడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా నేను కిరణ్ అనే పేరు టైప్ చేశాను, కాపీ చేశాను. ఎడిట్ మెనూలో పేస్ట్ మల్టిపుల్ క్లిక్ చేసి వచ్చిన డైలాగ్ బాక్స్లో 5 సార్లు పేస్ట్ చేయాలని కమాండ్ ఇచ్చి ఓకే చేశాను. చూసారు కదా, 5 సార్లు నా పేరు పేస్ట్ అయ్యింది. వేరే ఫైల్లో ఉన్న వేరే ఫాంట్ సైజ్ సెట్టింగ్ గల మ్యాటర్ను కాపీ చేసి పేస్ట్ స్పెషల్ కమాండ్ ద్వారా ఇప్పుడు మనం చేస్తున్న ఫైల్లోని ఫాంట్ ఫార్మేటు మరియు ఫాంట్ సైజ్కు పేస్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ కమాండ్ ద్వారా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, బిట్మ్యాప్ ఇమేజెస్ వంటివి మనం చేస్తున్న ఫైల్లో ఇన్సర్ట్ చేసుకునే వీలుంది. ఎక్కువ పేజీలు గల బుక్ వర్క్ వంటి వాటికి ఎడిట్ స్టోరీ ఆప్షన్ను వినియోగించి టెక్స్ట్ మ్యాటర్ కరెక్షన్ వంటివి చేస్తారు.